బ్రహ్మపత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుండి. ఇశ్రాయేలీయులు అనగా యూదులు వాళ్ళు దేవుని యందు భయభక్తులు గలవారు కాదు, ధర్మశాస్త్రంలో ఉన్నది చెయ్యరు. మేము ధర్మశాస్త్రానుసారులం బయటికి, అంటే చేసే తప్పులన్నీ చేస్తారు, మేము చాలా గొప్పవాళ్ళమని అనుకుంటారు. యూదులు క్యారెక్టర్ అది, చేసే తప్పుడు పనులన్నీ చేస్తారు. ఆ తప్పుడు పనులు చేసావా అని అడిగితే మేము చేసేవాళ్ళు, మేము అలా తప్పులు చేయమంటారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళల్లో అనేకులు ప్రపంచంలో, క్రైస్తవులని హిందువులని ఇస్లాం వాళ్ళని ఎవరనీ లేదు. ప్రతి వాళ్ళు కూడా నేరం చేసావా అని ఎవరిని అడిగినా నేరం చేయలేదు అంటారు, మేము నేరం చేయలేదు. కానీ యూదులకున్న స్పెషాలిటీ ఏంటంటే నేరం చేసేవాళ్ళకి మేము బుద్ధి చెబుతూ ఉంటారు ఎక్స్ట్రా. వీళ్ళు లోకంలో ఉన్నవాళ్ళు మేము నేరాలు చేయలేదు, నేరం చేశారా అని అడిగితే మేము నేరాలు చెయ్యం చేయలేదు అంటారు. కానీ యూదులు మనస్తత్వం ఎలాంటిదంటే, మీరు నేరం చేశారా అని మన యూదుల్ని, అనగా ఇశ్రాయేలీలలోని యూదుల్ని అడిగితే వాళ్ళు అంటారు, మేము నేరం చేసేవాళ్ళం కాదు, నేరం చేసేవాళ్ళకి నేరం చేయొద్దని చెప్పేవాళ్ళం అంటారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు చేసిన ఎన్నో మేలులు మరిచి తిరిగిన వాళ్ళు వాళ్ళే. ఈజిప్ట్ ప్రయాణం, ఈజిప్ట్లో ఉన్న వాళ్ళ పరిస్థితులు అన్నీ మీరు పాఠాల్లో విన్నారు, ఆదివారం సాయంకాలం క్లాసుల్లో. వాళ్ళు ఎంత భయంకరంగా మోషే అహరోనుల మీద తిరుగుబాటు, ముఖ్యంగా సర్వేశ్వరుడైన దేవుని మీద తిరుగుబాటు వాళ్ళ జీవితం. అది మనసులో పెట్టుకున్న పౌలు రోమాలో ఉన్న యూదులకి, రోమాలో ఉన్న యూదులు అందులో ఎంత క్రూరులు, రోమాలో ఉన్న యూదులు చాలా భయంకరులు, ప్రభుత్వాన్ని కూడా ఎదిరించేవాళ్ళు. యూదులు ప్రభుత్వాన్ని కూడా ఎదిరిస్తారు. ఉదాహరణకి రోమా గవర్నరు పిలాత్ గారు, ఈయన ఎందు యేసుక్రీస్తునందు నాకు ఏ దోషం కనిపించలేదు, పోని పండగ పూటైనా ఒకరిని విడుదల చేయటం మా రివాజు, మా సాంప్రదాయం, మరి యేసును విడిచిపెడతానంటే నువ్వు కైసరుకు భిన్నంగా మాట్లాడుతున్నావనే అర్థం వచ్చే మాటలు మాట్లాడారు వాళ్ళ వేళ్ళు. రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. ఒక రోమా గవర్నర్ని వాళ్ళు బెదిరిస్తున్నారు అంటే వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు? యోహాను సువార్త 19వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. అంటే ప్రభుత్వాన్ని కూడా ఎదిరించేవాళ్ళు, ప్రభుత్వాన్ని, యేసుక్రీస్తుని వాళ్ళు ఎదిరించేవాళ్ళై ఉండి యేసుక్రీస్తు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు అని యేసుప్రభు మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు. వాళ్ళు నేరస్తులు, వాళ్ళు ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్నారు. రోమాలో ఉన్న యూదులు ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్నారు. ఎదిరించిన వీళ్ళు యేసును అంటున్నారు రోమా గవర్నర్ ముందు, ఇతడు ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 12వ వచనం. పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసిన గాని, పిలాతు రోమా గవర్నర్ అయిన పిలాతు యేసుక్రీస్తును విడుదల చేయుటకు యత్నము చేసిన గాని, ప్రయత్నించాడు పాపం, చాలా ప్రయత్నించాడు, కానీ యూదులు, కానీ యూదులు, నీవు ఇతన్ని విడుదల చేసితివా, నీవు ఇతనిని విడుదల చేసి, గవర్నర్కి హెచ్చరిక, గవర్నర్కు వార్నింగ్,
గవర్నర్కి వార్నింగ్ నీవు ఇతనిని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు సీజర్ చక్రవర్తికి నువ్వు స్నేహితుడవు కాదు తాను రాజునని చెప్పుకొని ప్రతివాడును తాను రాజునని చెప్పుకొని ప్రతివాడు కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే కైసరుకు విరోధంగా మాట్లాడుతున్నాడు నేను రాజునని ఆయన చెప్పుకుంటున్నాడు మాకు కైసరు ఒక్కడే చక్రవర్తి రాజు రోమా రాజు రోమా చక్రవర్తి సీజరు అదే కైసర్ అంటారు తెలుగులో కైసరు చక్రవర్తి ఉన్నప్పుడు నేను రాజునని ఇతను మాట్లాడాడంటే ప్యారలల్ గవర్నమెంట్ అంటారు దీన్ని అంటే ఇతను కూడా ఏదో ఒక ప్రభుత్వాన్ని ప్రారంభించడానికి ట్రై చేస్తున్నాడు ఏదో రాజ్య స్థాపన చేయడానికి ట్రై చేస్తున్నాడు ఇతను యేసుక్రీస్తు చూసారా దీన్ని ఏంటంటే మీరు మన భాషలో మాట్లాడతాం భలే ఫిట్టింగ్ పెట్టేశాడు రాని భలే ఫిట్టింగ్ పెట్టాడు అంటారు ఏమని రోమా గవర్నర్ని హెచ్చరిస్తున్నారు పిలాతు ఆయనను విడుదల చేయటకు యత్నము చేశాడు పిలాతు యేసుక్రీస్తుని విడుదల చేయటకు యత్నించాను కానీ యూదులు నీవు ఇతన్ని విడుదల చేసితివా నీవు ఇతన్ని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు సీజర్ చక్రవర్తికి నువ్వు స్నేహితుడవు కాదు విరోధి అవుతావు అంటే నువ్వు సీజర్ చక్రవర్తికి విరోధంగా ఉన్నావని మేమందరం కలిసి కంప్లైంట్ ఇస్తాం సీజర్ చక్రవర్తికి అప్పుడు తన పదవి ఏటవుద్ది ఊడిపోద్ది పదవి ఊడిపోద్దండి ఇక్కడ మనకు ఒక రాష్ట్రానికే గవర్నర్ అక్కడ యూదయ దేశానికే గవర్నర్ పొంతు పిలాతు అంత పెద్ద పోస్ట్ అయింది పిలాద్ది గవర్నర్ పోస్ట్ అంత పెద్ద పోస్టులో ఉన్నవాడిని ఎలా బెదిరిస్తున్నారో చూసారా వాళ్ళ చమత్కారం వాళ్ళ తెలివితేటలు కైసరు చక్రవర్తికి నీవు స్నేహితుడవు కావు స్నేహితుడవు కావు ఆయన ఏమో నేను రాజని చెప్పుకుంటున్నాడు నువ్వెవరు అంటే నేను రాజును అంటున్నాడు ఆయన యేసుక్రీస్తు తాను రాజునని చెప్పుకొని ప్రతివాడు కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే సీజర్ చక్రవర్తికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవాడే కదా రాజు అక్కడ రోమాగా రోమా రాజున్న రోమాకి చక్రవర్తి రాజుండగా నేను ఒక రాజునని చెప్పుకుంటున్నాడంటే ఇదేటి మధ్య రాజుకు వ్యతిరేకం కదా అది యూదులు ఎలాంటో చెప్తున్నాడు యూద క్యారెక్టర్ యూదుల క్యారెక్టర్ ఇది ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నంటే యూద మతం అని మన దేశంలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చేసింది తెలంగాణ రాయలసీమ ఆంధ్రప్రదేశ్ ఇందులో వచ్చేసింది యూద మత సంఘాలు యూదుల సంఘాలు యూద మతం అది మన పిల్లలు చాలామంది యూద మతంలోకి వెళ్ళిపోయారు నా పిల్లలే వాక్యాన్ని అనుసరించి కాదు లాభాన్ని ఆశించి లాభాన్ని ఆశించి అది బైబిల్కు విరుద్ధమైన పర్వాలేదు వాళ్ళకి కానీ మెయిన్ మనీ కావాలి డబ్బులు కావాలి డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు కనుక ఆ క్యారెక్టర్ని మీరు మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈ వాక్యాలు చదువుతాను రోమీలకు రాసిన పత్రిక మన పాఠ్యభాగంలో 2వ అధ్యాయం పదిహేడు నుంచి మళ్ళా చదువుకొచ్చేదాం కిందకి నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా వాటే కరేజియస్ మ్యాన్ అండి పౌలు అలాంటి కుట్రదారులైన యూదుల ముందు అంత కఠినంగా మాట్లాడగలుగుతున్న పెద్ద ప్రజ్ఞాశాలండి అపోస్తలుడైన పౌలు ఇంకా మిగిలిన అపోస్తులు కొంచెం భయస్థులు నెమ్మదస్తులు అన్ఎడ్యుకేటెడ్ కూడా కదా చేపలు పట్టుకునేవాళ్ళు కదా అపోస్తుల్లో స్తంభాలుగా ఉన్నవారు చేపలు పట్టుకునేవాళ్ళు పాపం లోక విద్య వాళ్ళకి లేదు కనుక వాళ్ళు సైలెంట్గానే ఉండేవారు
కానీ పౌలు గమలయలు పాదాల పండితుడి దగ్గర కూర్చొని యూదమత ప్రాచుర్యాన్ని పొందినవాడు పౌలు అండి పౌలు కూడా బెన్యామీన్ సంతతి అతను కూడా యూదుడే కదా పౌలు కూడా యూదుడే వాళ్ళలో వాడే అందుకే దేవుడు పౌలును పట్టుకున్నాడు ఆయన ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై యూదుడవైన నీవు 18వ వచనం యూదుడవైన నీవు ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా మనం మెచ్చుకుంటున్నాడు గొప్పవని గొప్ప వాటన్నిటిని జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం కలిగిన మీరు జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గుడ్డి వారికి తోవచూపు వాడను చీకటిలో ఉండు వారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడను బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీయంతట నీవే ధైర్యం ఊహించుకొనుచున్నావు కావా ఏమీ లేదండి సరుకెల్లో లేదు కానీ వాళ్ళకి వాళ్ళే పొగిడేసుకుంటున్నారు కొన్ని పార్టీలు చేయవలసిన ఘోరాలన్నీ చేస్తారు ప్రజలకి ఇవ్వవలసిన ఆజ్ఞలన్నీ మర్చిపోతారు అదే వాగ్దానాలన్నీ మర్చిపోతారు ఇవ్వవలసిన ఇచ్చి ఇవ్వటానికి ఎలక్షన్స్ ముందు ఒప్పుకున్న వాగ్దానాలన్నీ మర్చిపోతారు మర్చిపోయి నా ప్రజలు నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు ఇలా మాట్లాడతారు రాజకీయ నాయకులు ప్రసంగాలు వినుంటారు మీరు నా చెల్లెళ్ళు నా తల్లులు మా అక్కలు చేసేవన్నీ దుర్మార్గాలన్నీ చేస్తారు సభల్లో మాట్లాడేటప్పుడు మాత్రం ప్రజలను ఉద్దేశించి మేమెంతో గొప్పవాళ్ళమే మేము చాలా చేశాము ప్రజల కోసం అని చెప్పుకుంటారు వాళ్ళు మేము ప్రజల కోసం చాలా చేశామని చెప్పుకుంటారు వాళ్ళు అలాగే యూదులు కూడా గుడ్డివారికి త్రోవ చూపువాడను చీకటిలో ఉండివారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడను బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నానని ఎంతటి నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా పౌలు అడుగుతున్నాడు గద్దిస్తున్నాడు బుద్ధి చెప్తున్నాడు ఖండించము గద్దించము బుద్ధి చెప్పుము పౌలన మాటలే బైబిల్లో ఉన్నవే మీరు వాక్యాన్ని చెప్పేటప్పుడు ఖండించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి ఎందుకనగా మనుషులు జనులు హితబోధన హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు తమ సొంత బుర్రలో ఉన్న తప్పుడు ఆలోచనలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు సత్యానికి వాక్యానికి చెవి ఎవ్వరు కల్పనా కథల వైపు నాకు తిరుగు కాలం వచ్చున్నది అది వచ్చే ఉంది 2 తిమోతి 4:2 కల్పనా కథలు కథలు చాలామంది బోధకులు అనుకునేవాళ్ళు ప్రసంగికులు అనుకునేవాళ్ళు కథలు చెబుతుంటారు ఎక్కువ కథలు విస్తరించి మాట్లాడుట వలన ఏమొస్తాయట విస్తారమైన మాటలలో దోషముండక మానదు అందుకే బోధకులందరికీ చెప్తాను విస్తరించి మాట్లాడకండి ఇదిగో లేకపోతే ఇలాగే ఇదిగో ఈ టపస్ మాటలన్నీ మాట్లాడాలి పౌలు గారు అన్నట్టు విస్తరించి మాట్లాడకండి లిమిట్ ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి ఆపేయి నెక్స్ట్ తర్వాత చెప్పు చెప్పేస్తానని ట్రై చేయకు గుడ్డివారికి త్రోవ చూపువాడను చీకటిలో ఉండువారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడను
బాలురకు ఉపాధ్యాయుడిని ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? 21 ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? ఎదుటివానికి నీతి సూత్రాలు చెప్తాయి, ఆచార ఆత్రేయ రాశాడులేండి ఒక గీతాన్ని, ఎదుటివానికి చెప్పేటందుకు నీతులు ఉంటాయి, నీతులు ఉంటాయి. నీతులు ఎవరికి చెప్తారట? ఎదుటివానికి. మరి ఈడికి? ఈడికి వద్దు, నాకెందుకు నీతి? నేను అవినీతి పరుడను అని వాడు చెప్పుకుంటున్నాడు. నేను అవినీతి పరుడను. అవినీతి పరులు అందరూ, నీతి మాలిన వారందరూ నీతిమంతులుగా చెప్పుకుంటారు. ఏదోనండి, నేను చెప్పకూడదు కానండి, నేను చాలా మంచివాడిని అండి అన్నాడు అనుకోండి, ఆడ మీద డౌటే. నీ గురించి నువ్వు చెప్పుకుంటావేంటి? నువ్వు మంచివాడవో కాదో మేము అనుకోవాలి, మేము తెలుసుకోవాలి. అది మేము తెలుసుకొని మాట్లాడతాం. నీతో చెప్పకూడదు కానండి, మరి నా గురించి. నేను ఆ విషయంలో చాలా మంచివాడిని అన్నాడు. అంత మంచివాడవా? తనకు తాను చెప్పుకుంటాడు, తను తాను హెచ్చించుకునేవాడు. బైబిల్ తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. నీతిమంతుడు ఎలా మాట్లాడతాడు? ఏమండి, మనం నీతిమంతులమో కాదో మన కన్న తండ్రికి తెలుసండి, అంతే నీతిమంతుడు మాటను మాట్లాడిన మాటలు. అనీతిమంతుడు మాట్లాడే మాటలు ఏంటంటే, నేను చెప్పకూడదు కానండి నేను చాలా మంచివాడినాడు. చూసారా, ఆ మాటల్లో నీతిమంతులు ఎవరో అవినీతిమంతులు ఎవరో కనబడిపోతుంది మనకి. అంటే నీ నోటి మాటను బట్టి నువ్వు మంచివాడువా చెడ్డోడువా చెప్పగలుగుతారన్నాడు బైబిల్లో. ఎందుకంటే హృదయములో నుండి వచ్చిన మాట మనుషుని అపవిత్రపరుస్తుంది. హృదయంలో ఏముంది? నేను చాలా మంచివాడిని, నేను మంచివాడిని వీళ్ళకి చెప్పాలి తప్పదు, అది హృదయంలో నుంచి బయటకు వచ్చింది. దీన్ని వీడు ఎలాగ మనకి కన్వర్ట్ చేసి చెప్తాడు? నేను చెప్పకూడదు కానండి నేను చాలా మంచివాడిని. మాటలలోనే ఎవరు దోషి ఎవరు నిర్దోషి అని చెప్పచ్చు. ఎక్కువ మాట్లాడకు, అందుకే ఎక్కువ మాట్లాడితే దొరికిపోతావు. నువ్వు ఏది చెప్పాలి అనుకున్నావు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఆ మొక్కలు చెప్పు, అంతే, ఆపేయి. మళ్ళా నువ్వు ఏదైనా ప్రారంభించావనుకో నువ్వు నేరస్తుగా కనబడతావు, నిన్ను అసహించుకుంటారు, నువ్వు చెప్పేటప్పుడు మాట్లాడుకుంటుంటారు, ఆ తర్వాత నీ కోపం వచ్చేద్దు, మీరేడు మాట్లాడుతున్నారు నా మాటలు వింటం లేదని. జనాన్ని ఆకట్టండి మంచితో, నటనతో కాదు. జనాన్ని ఆకట్టుకోండి మంచి మాటలతో, దేవుని మాటలతో మనిషిని ఆకట్టుకోండి. కథలు చెప్పకండి, విస్తరించి మాట్లాడకండి. ఎక్కువ చెప్తాను నేను ఇది. చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడును ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలు వద్దని ప్రకటించు నీవు దొంగిలిదవా? అరే దొంగతనం చేయకూడదురా అంటే ఈడు దొంగతనం చేస్తున్నాడు. ఈడు దొంగతనం చేసి దొంగతనం చేసేవాడిని దొంగతనం చేయొద్దు అంటున్నాడు. వినేవాడు ఏమనుకుంటాడు? ఈడే పెద్ద దొంగ, నన్ను దొంగతనం చేయొద్దు అంటాడు. చూసారా, అక్కడ ఆడి విలువ ఆడే పోగొట్టుకున్నాడు. వీడే పెద్ద తాగబోతో నన్ను తాగొద్దు అంటున్నాడు. వీడే పెద్ద చైన్ స్మోకరో, సిగరెట్లు ప్రతి నిమిషానికి అలా కాలుస్తుంటాడు అంట. నువ్వే కాల్చి ఎదుటివాడిని కాల్చొద్దు అంటే వాడిని దగ్గర ఆడ ఎదుటివాడికి నీ మీద ఎలాంటి విలువ ఉంటుంది? ఒరే ఆడు మాట్లాడతాడే కానీ చెయ్యడురా, వాడు అలాగే చెప్తాడు, అడే ఆడు వస్తున్నాడు మళ్ళీ తినేస్తాడు పదని తప్పించుకున్నాడు.
ఇలా మాట్లాడేవారికి ఎక్కువగా భయపడతారు ప్రజలు. కనుక నీ మాటల్లో నువ్వు నీతిమంతుడిగా నిరూపించబడాలి. ఏదో నా నోటుకొచ్చింది నేను చెప్పేస్తాను వద్దు, బైబిల్లో అది ఉందా మొట్టమొదటి నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న. నీ నోట నుండి వచ్చే ఏ మాట అయినా అది బైబిల్ సమర్థిస్తుందా లేదా అని మొట్టమొదటి నీకు నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆ తర్వాత చెప్పాలి. ఎవరినో కాన్సన్ట్రేషన్ చేసి ఎవరి మీద కక్ష పెట్టుకొని మాట్లాడకూడదు, తప్పండి అది. ఒకవేళ వినేవాళ్ళు నన్నే ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే అది వాళ్ళ తప్పు. దొంగతనం చేయొద్దు అని చెప్తున్నాడు అంటే దొంగలందరికీ బాధగానే ఉంటుంది. నా గురించి చెప్పాడు, నా గురించి చెప్పాడు, నా గురించి అలాగని దొంగలందరూ అనుకుంటారు. కానీ అనుకునేవాళ్ళు ఒక్కొక్కడు ఏమనుకుంటాడు, నా గురించి చెప్పాడు అనుకుంటారు. ఏమంటున్నాడు 21వ వచనం, ఎదుటవానికి బోధించి నీవు నీకు నీవే బోధించుకునవా, దొంగిల వద్దని ప్రకటించి నీవు దొంగిలదవా, వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా, విగ్రహములను అసహించుకుని నీవు గొళ్ళనే దోచదవా, ధర్మశాస్త్రముందు అతిశయించి నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచదవా, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. ఇంతకీ ఈ క్యారెక్టర్ వలన దేవుని నామం దూషించబడుతుందట. ఈ దబాయింపు సెక్షన్ ఉన్నవాళ్ళు, నేరస్తులు నేరస్తులుగా అంగీకరించిన వాళ్ళు, నేరస్తులు మేము నీతిమంతులను చెప్పుకునేవాళ్ళు, వీళ్ళ వలన దేవుని నామము అన్యజనుల మధ్య, దేవుని ఎరుగని వారి మధ్య అవమానించబడుతున్నది. మీ నిమిత్తమే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. మనల్ని ఎప్పుడు ఒక మాట అంటారండి, అన్ని జనులు ఒక మాట అంటారు, అంటే నేరస్తుల గురించిది. నేరం చేసే వాళ్ళకే ఇది అప్లై అవుతుంది. వాళ్ళు అన్న మాటల్లో నిజం లేకపోలేదు. ఏమండి వీళ్ళు బ్రదరు సిస్టర్ని పిలుచుకుంటారు కానండి ఉత్తనేనండి అంటారు. ఆ మాట మీరు వినుంటారా? వింటారు. వీళ్ళు అన్న చెల్లి అనుకుంటారే కానండి వీళ్ళు చాలా దరిద్రులండి బాబు అంటారు. కారణం అలా పిలుచుకునే వారి ప్రవర్తన వీళ్ళు చూశారు. ప్రపంచ దేశాలు క్రైస్తవ దేశాలని చెప్పుకున్నాయా, అవన్నీ కూడా ఇప్పుడు ఏ చట్టాలు చేస్తున్నాయో తెలుసా మీకు? ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవద్దు చేసుకోవచ్చు చట్టం, ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు చట్టం, మీకు ఎవరికైనా గర్భవతి అయితే తీసేసుకోవచ్చు చట్టం, ఇవన్నీ ఏటి నేరాలు? ఇవన్నీ బైబిల్ ప్రకారంగా నేరాలు. బైబిల్ కలిగిన వాళ్ళు, క్రొత్త ధర్మశాస్త్రాన్ని కలిగిన వాళ్ళు, పాత ధర్మశాస్త్రాన్ని కలిగిన యూదులు ఏ విధంగా అయితే మితిమీరి ప్రవర్తిస్తున్నారో, క్రొత్త ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి ఈనాటి ప్రపంచ క్రైస్తవ దేశాలు తప్పుల్ని చట్టం చేస్తున్న చేయొచ్చని మరి వినేవాళ్ళు ఏమనుకుంటారు? ఒక మన భారతదేశం హైందవ దేశం, వాళ్ళు ఏమనుకుంటారు? మన భారతదేశం వాళ్ళు ఏమనుకుంటారు? క్రైస్తవ దేశాలని చెప్పుకున్న వీళ్ళేంటి ఇలాంటి చట్టాలు చేస్తున్నారు, వాళ్ళు చేయగలిగినప్పుడు మేం చేస్తే తప్పే ఉంది? చూసారా, ఆ దేశంలో ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, గర్భస్రావం చేయించేసుకోవచ్చు, గర్భఫలం దేవుడిచ్చి బహుమానం అయితే కడుపులో సభ్యమని ఎవరు చెప్పారు? ఆ గవర్నమెంట్ చెప్తుందా? చట్టం చేశారు వాళ్ళు అలాగా. ఒక పురుషుడు స్త్రీ వివాహం చేసుకుని భార్యాభర్తలుగా బ్రతకాలనంటే ఇద్దరు స్త్రీలు వివాహం చేసుకోవచ్చు అంటారేటి? బైబిల్లో ఉన్నది ఒకటి, మీరు చేస్తున్నది ఒకటి. అంటే క్రైస్తవ దేశాలు అని చెప్పి బైబిల్ మీద ప్రమాణం చేసి పదవీ స్వీకారం చేస్తున్న క్రైస్తవ దేశాలు ఈరోజు బైబిల్కు భిన్నంగా చట్టాలు చేస్తున్నాయి. దీన్ని చూసినటువంటి క్రైస్తవేతర దేశాలు, ఒక ఇస్లాం దేశాలు కానివ్వండి, ఒక హిందూ దేశం కానివ్వండి, మిగిలిన ఒక బుద్ధ దేశ బుద్ధునికి సంబంధించినటువంటి జైన మతానికి సంబంధించిన దేశస్తులు కానివ్వండి, వాళ్ళు ఏమనుకుంటారు? ఏంటండి వీళ్ళు ఇలాంటి చట్టాన్ని చేస్తున్నారు?
మితిమీరిన ప్రవర్తన అది యూదులలో ఉంది, అది ప్రపంచానికి పాకింది. యూదుల్లో ఉన్న ఈ కంపు ప్రపంచానికి పాకింది. దేవుని పిల్లలారా, ఎదుటివానికి బోధించి నీవు నీకు నీవే బోధించుకునవా? దొంగల వద్దను ప్రకటించి నీవు దొంగలదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకుని నీవు గొళ్ళనే దోచదవా? ధర్మశాస్త్రం అందు అతిశయించు నీవు ధర్మశాస్త్రమును మీరుట వలన దేవుని అవమానపరచదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. వ్రాయబడిన ప్రకారం అంటే పాత ధర్మశాస్త్రంలో రాయబడిందన్నమాట. అంతే కదండి, 2 సమూయేలు 12:14, 2 సమూయేలు 12:14, 15 వచనం, 2 సమూయేలు 12:14. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని అని దావీదుతో చెప్పి చెప్పాడు. నువ్వు రాజువి, అబ్రహాం సంతానం, గొర్రెలు కాచుకునే నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. ఇప్పుడు నువ్వంటే నమ్మకంగా నువ్వే సర్వం అనుకొని ఆ ఊరియా నీ కాపలా కాచు తిరుగుతున్నాడే, నీ మీద నమితమైన ప్రేమ ఊరియాకి, ఆయన భార్యను తెచ్చుకుంటావా? ఆయన భార్యను తెచ్చుకోవటమే ఆలోచన లేదా నీకు? నీకు భార్యలు లేరా? ఏమంటున్నాడు దేవుడు? ఈ కార్యము వలన దావీదు నువ్వు తప్పు పని చేయటం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు అమాలేకులు, హివ్వేలు, హిత్తేలు, కానానీయులు అందరూ దేవునికి శత్రువులు, దేవుని శత్రువులకు నీవు గొప్ప హేతువు గొప్ప కారణం కలుగజేసి నన్ను అనడానికి, నన్ను ఆడిపోసుకోవడానికి, దావీదున ఇష్టానుసారుడైన మనుషుడు నిన్ను అన్నందుకు, దావీదు చేతిలో 10,000 మంది చచ్చిపోతారని నిన్నన్నందుకు నాకు బాగా పాఠం చెప్పావు అంటున్నాడు దేవుడు. వచనం యెషయాగ్రంథం 52:5, యెషయాగ్రంథం 52:5 నా జనులు ఊరకే కొనిపోబడి ఉన్నారు, వారిని బాధపరుచువారు వారిని చూచి గర్జించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. దినమెల్లా నా నామము విషయమై దూషింపబడుతుంది, దినమెల్లా నా నామము దూషింపబడుతుంది. దినమెల్లా నా నామము దూషింపబడుతుంది. 2 పేతురు 2:2. 2 పేతురు 2:2. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలు అనుసరించి, అనేకులు వారి పోకిరి చేష్టలు, పోకిరి చేష్టలు అంటే ఒరే పోకిరి వేదవరా అంటే అర్థం ఏంటి? పోకిరి అంటే ఎవడో సినిమాలో తల మధ్యని పాపిడిలా గీసుకుంటాడు అడ్డంగాన చిన్న తోవలాగా, ఒకడు ఈ సైడ్లు అంట తోవ, ఒకడు ఈ సైడ్లు అంట తోవ, బుర్ర నిండా తోవలు. అదేంటిది? తల వెంట్రుకలు ఇచ్చినందుకు శుభ్రంగా దువ్వుకో, చక్కగా కనబడతావు. ఒకడు ఒంటి నిండా బొమ్మలో, పక్షుల బొమ్మలు, జంతువుల బొమ్మలు, ఆడల బొమ్మలు,
బొమ్మలండి, పచ్చబొట్టులా ఉంటాయి, రంగు రంగులతో బొమ్మలు. ఒకడు కుట్టు కన్నాలు, చెవు నిండా కన్నాలు, ముక్కు నిండా కన్నాలు, నాలుగు కన్నం, పెదువు కన్నం, ఐబ్రోస్ మీద కన్నాలు, రింగులు. ఏంటంటారు వీటిల్ని? పోకిరి చేష్టలు. ఒకడు ముడుకుల దగ్గర చింపేసి ప్యాంట్ వేసుకుంటాడు. వీళ్ళు వేసుకున్నారు కదా, మేము ఆడవాళ్ళం తక్కువ ఏంటి, మేము చింపించుకుంటామని వాళ్ళు వెనకాలను చింపించుకొని ప్యాంట్లు వేసుకుంటారు. వారి పోకిరి చేష్టల వలన, వారి పోకిరి చేష్టల వలన, వారి వారి పోకిరి చేష్టలు అనుసరించి నడుస్తారు. వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. సాంప్రదాయంగా, సంస్కారంగా, చక్కగా, గౌరవంగా ఉండవలసినటువంటి నీవు, మానవత్వం, మానవ సమాజం భయంకరంగా మారిపోతుంది. ఏమండి, ఏమన్నాడు? అనేకులు వారి పోకిరి చేష్టల వలన అనుసరించి, ఇంకా ఒకడు ప్యాంట్ చింపాడు అంటే, సినిమాలో వాడు ప్యాంటు చింపేశాడంటే ఇంకంతే, ఊరి మీద జనాలు ప్యాంట్లు చింపించుకుంటారు. సినిమా అండి, వాళ్ళకి ఆదర్శం ఏంటనుకున్నారు? అనకూడదు. కానీ మన హైందవ సోదరులకు భగవద్గీత ప్రమాణ గ్రంథకం ప్రమాణ గ్రంథం అనుకుంటే, ఇస్లాం వాళ్ళకి ఖురాన్ ప్రామాణిక గ్రంథం అనుకుంటే, క్రైస్తవులకు బైబిల్ అనేది ప్రామాణిక గ్రంథం అని అనుకుంటే, లోకంలో ఉన్నవాళ్ళు అన్ని అన్ని తరగతులకు చెందిన వారికి ప్రమాణమైనటువంటిది సినిమా. సినిమాలో ఏముందో, వాడి కట్టింగ్ ఎలా ఉంది, వాడి బట్టలు ఎలా ఉన్నాయి చూసారండి? కథలు, కుటుంబ గాథలు చూపించడానికి సినిమాలు లేవు. కొత్త కొత్త చిత్ర విచిత్రాలకు చూపిస్తారు. బట్టల దగ్గర నుంచి వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ మీరు గమనిస్తే, అదేదో చిరిగిపోయిన ప్యాంటుగా వేసుకున్నాడని మనం అనుకుంటాం దాన్ని. అంతే కదండి, అలా ప్యాంటు చిరిగిపోతే, నా చిన్నప్పుడు అయితే అలాంటి ప్యాంటు, ఇదేంటి బాబు ఇలా చిరిగిపోయిన ప్యాంట్, ఆ జోబీలు చింపేశాడు చూడండి, జోబీలు చింపేసుకున్నాడు, ముడుకు దగ్గర చింపేసుకున్నాడు, తొడల మీద చింపేసుకున్నాడు, ముడుకులు ముడుకు దగ్గర చింపాడు, ముడుకులు కింద చింపాడు. ఆడవాళ్ళు ఇలాంటివి వేస్తున్నారండి, చిరిగిపోయిన ప్యాంట్లే. ఏదో అడుక్కున్నాడు వేసుకున్నాడు అంటే అర్థం ఏమండి? ఇక బుర్ర కట్టింగులు చూడండి, తల వెంట్రుకల కట్టింగులు, ఏటిలిడికి పచ్చట మైదానం, గ్రీన్ గార్డెన్ లాగా పైన. వీడికి పాపిళ్ళు చూసారా, ఎలాగో గీతలు, మూడు గీతలు, పెద్ద రింగులు. వాడికేమో అదేదో లవ్ సింబల్, వీడికి ఆడది. వీళ్ళు ఆడవాళ్ళేనా? వీళ్ళు వీళ్ళు ఆడవాళ్ళేనా? ఆ ముగ్గుబుట్టలాగా ఎలా ఉన్నాయి చూడండి, పైన తోట, ఆ తోట చుట్టూ గార్డెన్, చుట్టూ గీతలు, తోవలు, రోడ్లాగా. వారి పోకిరి చేష్టల వలన, వారి పోకిరి చేష్టలు అనుసరించి నడుస్తారు. వీరిని బట్టి దేవుని వాక్య మార్గం దూషింపబడుతుంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటారు? యూదులండి, యూద క్యారెక్టర్, జుడాయిజం, యూద మతం. కొత్తక వింత, పాతక రోత. దేవుని పిల్లలారా, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్యన దూషింపబడుచున్నది. ఆలోచించండి, క్రైస్తవ్యం నానాటికి దిగజారిపోతుంది ప్రపంచంలో. ఆనాడు యూదులు క్రీస్తును చంపే స్థాయికి వచ్చేశారు. వాళ్ళ క్రూరమైన పనులే, పిచ్చి పిచ్చి ప్రశ్నలు, పిచ్చి పిచ్చి పనులు. యూదులండి,
ప్రభా నాకు వచ్చిన డౌట్ ఏటినైనా ఏటిని డౌట్ యేసుప్రభు అడిగాడు మన్నయ్య ఆమె వదిన పెళ్లి చేసుకున్నాడు మంచిది మన్నయ్య చచ్చిపోయాడు మా చిన్ననే చేసుకున్నాడు ఆవిడనే ఎంతమందినైనా చేసుకున్నారు చివరికి ఏడోవాడు కూడా చేసేసుకున్నాడు చివరోడు కూడా పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నందరూ చచ్చిపోతున్నారు ఆవిడ చేసుకున్నారందరూ చచ్చిపోతున్నారు చివరికి ఏడోవాడు చేసుకున్నాడు ఆడు చచ్చిపోయాడు ఇంకా వచ్చేవాడిలాక ఈవిడ చచ్చిపోయింది ఎనిమిది చావులు అసలు ఇది వినడానికే బాగులేదు కానీ వాడు అడిగే ప్రశ్న యేసుప్రభునే ప్రభువా ఈ పరలోకంలో ఏ అన్నయ్యకి భార్యగా ఉంటుంది ఈవిడ ఏడు పరలోకంలో ఏ అన్నయ్యకి భార్య అసలు ఈ పరలోకం వెళ్తారా వీళ్ళు ఇలాడ తప్పుడు పనులు చేసిన వాళ్ళు పరలోకానికి కూడా వెళ్తారా ఎవరికి భార్య అని అడుగుతున్నాడు ఏడు పరలోకంలో భార్య భర్తల బంధాలు శరీర బంధాలు ఉండవని దేవుడు చెబుతున్నప్పటికీ పరలోకంలో ఎవరికి భార్య అంటే యూదులకి ఎలాంటి నమ్మకం ఉందో దేవుడి మీద మీరు ఆలోచించండి పరలోకంలో ఎవరికి భార్య అంటే అక్కడ కూడా భార్యలు భర్తలు పిల్లలు కన్ను మూస్తే అన్ని బంధాలు తెంచుకుపోతాయి మనం ఇక్కడ ఇంకా జాన్సన్ అన్నయ్య అంటున్నాం అక్కడికి వెళ్ళాడుగా అన్ని బంధాలు తెగిపోతాయి నువ్వు అక్కవా నువ్వు చెల్లివా నువ్వు నా కుమార్తెవా నువ్వు నా కుమారుడువా నువ్వు నా భార్యవా అన్ని బంధాలు తెంచుకుంటాయి కన్ను మూస్తే బంధాలు ఉండవు ప్రభు అంటాడు ఒరే పిచ్చివాడా చచ్చిపోయిన తర్వాత దేవదూతలు కోటానుకోట్ల మంది దేవదూతలు ఎలా అయితే ఉన్నారో వాళ్ళు కానీ కాపురాలు చేస్తే నా పరలోకం అంతా కంపు అయిపోనురా దేవదూతలు పెళ్లి చేసుకున్నారు అనుకోండి కోట్ల మంది ఉన్నారు వాళ్ళు ఇక దేవుడు పరిస్థితి ఏంటి ఆత్మలు ఆత్మలకు శరీర కోరికలు ఉండవు అక్కడ పెళ్లి చేసుకోరు సువార్త ఏ సువార్తలో ఉంది మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం అందుకు యేసు లేఖనములను గాని లేఖనములను బైబిల్లో ప్రవక్తల మాట్లాడిన ప్రొఫెసీలు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక దేవుని శక్తిని మీరు ఎరుగక మీరు పొరబడుచున్నారు పునరుద్ధానమందు అంటే తిరిగి లేచినప్పుడు ఎవరినో పరలోకానికి వెళ్ళినప్పుడు పరదేశకు వెళ్ళినప్పుడు పునరుద్ధానమందు ఎవరినో పెండ్లి చేసుకొనరు పెండ్లికి ఇయ్యబడరు పరలోకమందున్న దూతల వలె ఉంటారు పరలోకమందు దేవుని పిల్లలుగా ఉంటారు దేవదూతలు ఎలాగైతే ఉన్నాయో పరలోకంలో ఏ సంబంధాలు లేకుండా మీరు కూడా ఆత్మలుగా దేవుని పిల్లలుగానే ఉంటారు అందరూ రాజులుగా ఉంటారు దేవుని సొత్తుగా ఉంటారు దేవుని పిల్లలుగా ఉంటారు కోరికలు ఉండవు శరీరం లేదు కదా దానికి ఇంకా కోరికేటి ఆత్మ కోరిక లేదు ఆత్మకు ఒకటే ధ్యాస పైనుంచి వచ్చాను నన్ను పైకి వెళ్తాను వెళ్ళనివ్వటం లేదు శరీరం ఏమనుకుంటుంది ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ ఏమనుకుంటుంది మనలో ఉన్న ఆత్మ ఏమనుకుంటుంది నేను పైనుంచి వచ్చాను నన్ను పైకి వెళ్ళనివ్వకుండా చేస్తుంది ఒకళ్ళ ఆత్మ ఏదైనా ఒక మంచి ఆలోచన ఎక్కిస్తే నోర్మై అంటుంది శరీరం ఏముంటుంది ఆత్మ చెప్పినవి ఏందో శరీరం దానిలో పుట్టుకొస్తున్న విపరీతమైన దుశ్చర్యలు దురాలోచనలు దుష్ట కోరికలు అవి నెరవేర్చమని చెప్తుంది శరీరం నేను చచ్చాక నరకానికి పోతానా ఎందుకంటే ఆత్మ ఆధీనం నుంచి వెళ్ళిపోయింది శరీరం ఆత్మకు అధికారం లేదు
నాలో ఉన్న పీడీ సుందర్రావుకి అధికారం లేదు. పీడీ సుందర్రావు పెట్టుకున్నాడు ఒక తోలు సంచి, ఒక శరీరం రక్త మాంసాలతో. పవర్ దానికి వచ్చింది, దాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది, దాని ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంది. నేనేం చెప్పినా వింటం లేదు. ప్రతి ఒక్కరూ తమ శరీరం మాటే వింటున్నారు. ఆత్మ డెడ్. మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రమే శరీర ప్రకారముగా ఉన్నది, కానీ మీరు మృతులే అన్నాడు. అందుకే దేవుని పిల్లలారా, శరీరాన్ని చాలా జాగ్రత్తగా, గుర్రానికి నోట్లో కళ్ళు ఎందుకు పెడతారు? ఇనప మొక్క, ఇనప మొక్క పెట్టి ఆరు ఇనప మొక్క గిట్టి అటు కళ్ళు లాగుతారు తోలుతో, తోలు తోలు లెదర్ లాగుతారు. లాగితే ఆగుతుంది. కుడిపక్క లాగితే కుడిపక్క బుర్ర తిప్పుతుంది, బుర్ర తిరిగిపోతుంది. అంది ఈ కళ్ళు వలన కుడిపక్క లాగాడు అనుకో, కుడిపక్క తిరుగుతుంది. ఎడం పక్క లాగితే ఎడం పక్క తిప్పుతుంది. మన శరీరానికి ఏ వెయ్యాలో తెలుసా మీరు? కళ్ళెం వెయ్యాలి. వేస్తారా? అది వెయ్యనిస్తుందా మిమ్మల్ని? తీతి తీతి నాకేస్తున్నాటి కళ్ళు అని అంటే మనం మంచి చెయ్యాలని అనుకుంటాం కానీ మంచి చేయలేం అంటే దాని అర్థమేంటి? అర్థమేంటి? ఈ శరీరం కళ్ళెం వేయబడి లాగబడుతుంది. ఆత్మ నలిగిపోతుంది. శరీరం కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది. దేవుని పిల్లలారా, భూమి మీద ఉన్న మనం యూదుల వలె శరీరానుసారులం కాకుండా రోమాపత్రికలో రాయబడిన వాళ్ళ జీవిత విధానాలలో వాళ్ళు చెడ్డవారు ఉండి మంచివాళ్ళమని, మంచివాళ్ళగా చలామణ అవుతున్నామని వాళ్ళు అనుకున్నట్టుగా, ఈరోజు మన సంఘంలో ఉన్న క్రైస్తవులు, నా పిల్లలైన సర్వాత్రిక సంఘంలో ఉన్న నా పిల్లలందరూ తమ శరీరాలకు కళ్ళెం వేస్తేనే తప్ప, కళ్ళకు గంతలు కడితేనే తప్ప ఈ శరీరం మీరు చెప్పిన మాట విందో. గాడ్ బ్లెస్ యూ.